గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఫైనైట్ ఎలిమెంట్ క్లాస్. ద లాస్ట్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ప్రాబ్లమెటిక్స్, దట్ ఈస్ బీమ్స్, ఓకే, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద బీమ్స్ అండ్ హౌ టు వి హావ్ అప్లైడ్ ఇట్ ఆన్ పాలినామియల్ ఫంక్షన్ ఫర్ బీమ్స్ అండ్ వేరియస్ కండిషన్స్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ చాప్టర్, దట్ ఈస్ ద ఫోర్త్ యూనిట్, ఓకే, కాన్స్టెంట్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఎలిమెంట్, సిఎస్టి. దీన్ని సిఎస్టి అంటారు, కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్, ఓకే, సిఎస్టి. ఓకే, సో ఇందులో మనం ఈ కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఫైండ్ అవుట్ ద అబ్సల్యూట్ వాల్యూ, ఫైనైట్ ఎలిమెంట్ వాల్యూ ఇన్ టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్స్. ఓకే, ఈ కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ని ఎందుకు వాడతాము, దీని వలన ఏంటి ఉపయోగం అంటే, ఈ టూ డైమెన్షనల్ ఎలిమెంట్స్లో అబ్సల్యూట్, ఓకే, అబ్సల్యూట్ ఫైనైట్ ఎలిమెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం దీన్ని సిఎస్టీని వాడతాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఫర్ ద సిఎస్టీ, కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్. ఓకే, సో యూ కెన్ సీ హియర్, సో దిస్ ఈస్ అవర్ చాప్టర్, కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్. సో ఇందులో మనం కనుక చూస్తే ఈ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్ ఇస్ టు క్యాలిక్యులేట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, అప్రోప్రియేట్ వాల్యూ ఫర్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్. ఓకే, సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. టూ డైమెన్షనల్ ఎలిమెంట్ లో త్రీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిఫర్ చేద్దాము, తర్వాత టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాము, దాని తర్వాత దానికి సిఎస్టీ ఎలా అప్లై చేద్దాము, అది ఈ యూనిట్ లో మనం చూడబోయే పార్ట్స్ కంటెంట్. సో వాట్ ఆర్ ద త్రీ ఎలిమెంట్స్, హౌ దే ఆర్ డిఫర్డ్ అంటే, యూ కెన్ సే ఐసో పారామెట్రిక్, సబ్ పారామెట్రిక్ అండ్ సూపర్ పారామెట్రిక్. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఎలిమెంటల్ ఫంక్షన్స్. ఓకే, టూ డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి ఐసో పారామెట్రిక్, ఇంకోటి సబ్ పారామెట్రిక్, ఇంకోటి సూపర్ పారామెట్రిక్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ టైప్ ఆఫ్ ఎలిమెంటల్ ఫంక్షన్స్ అనేవి మనకి టూ డైమెన్షనల్ ఎలిమెంట్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్ ఇన్ టూ డి ఆర్ త్రీ డి, ఇన్ టూ డైమెన్షనల్ ఆర్ త్రీ డి? ఎలాస్టిసిటీ ప్రాబ్లమ్ అండ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇఫ్ ద కంటిన్యూయమ్ ఈజ్ ఆఫ్ కర్వ్డ్ boundaries and distracted into number of straight edges element, the analysis becomes approximate since the curvature is approximated to a straight edge. The analysis could be made such better if continuity is described into a more number of straight edges. In such cases, conception becomes enormous. Okay, that is nothing but complex. These difficulties are overcome by using isometric element. And ఈ టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఎలిమెంట్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఒక బీమే కానీ లేకపోతే ఒక కాలమ్ కానీ వీటిని కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఇఫ్ ద కంటిన్యూయమ్ ఈస్ ఆఫ్ కర్వ్డ్ బౌండరీస్, అంటే ఆ యొక్క బాడీ కర్వ్డ్ బీమ్స్లో ఉందండి, అప్పుడు ఏం చేస్తామండి, డిస్క్రైటైజ్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ ఎడ్జెస్. మనం డిస్క్రైటైజేషన్ చేస్తాం కదా, సెకండ్ మనం ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసినప్పుడు దాన్ని డిస్క్రైటైజేషన్ చేస్తాం. ఒక కర్వ్డ్ బౌండరీస్ దగ్గర డిస్క్రైటైజేషన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్ట్రైట్ ఎడ్జెస్ అనే ఎక్కువ వస్తుంది, ఎందుకని ఆ కర్వ్ ఎడ్జ్ని మనం కర్వ్ చేయలేం కాబట్టి స్ట్రైట్ ఎడ్జెస్ కానీ మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కర్వ్డ్ బీమ్ ఉందండి, లేకపోతే ఇట్లా కర్వ్డ్ బీమ్ ఉంది, నేను దీన్ని డిస్క్రైటైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఎంతన్నా సరే కర్వ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కానీ ఆ కర్వేచర్ రావట్లే మనకి, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 10 పాయింట్స్ 10 నోట్స్ ఇచ్చి ఒక కర్వ్ గీయమన్నాను, మీరు ఎలా గీస్తారు? కర్వ్ కాబట్టి యూ విల్ గో విత్ ద ఫ్రెంచ్ కర్వ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో కానీ, లేదంటే ఫ్రీ హ్యాండ్తో కానీ డ్రా చేస్తారు. ఓకే, కర్వేచర్గా స్ట్రైట్ లైన్తో డ్రా చేస్తే, స్కేల్తో డ్రా చేస్తే ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, కర్వేచరే స్ట్రైట్ లైన్గా వస్తుంది.
అలాంటిది నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాను, 10 చోట 100 ఇచ్చాను. అప్పుడు మీకు అంతగా తెలియదు, ఓకే, అంతగా తెలియదు. కానీ దాన్ని మ్యాక్సిమైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అనేది మీకు ఆ కర్వేచర్ దగ్గర అంతా కొంత అమౌంట్ మిస్ అవుతుంది. సో ద అనాలిసిస్ బికమ్ మోర్ అప్రాక్సిమేట్, కర్వేచర్ ఇస్ అప్రాక్సిమేటెడ్ టు స్ట్రైట్ ఎడ్జ్. ద అనాలిసిస్ కుడ్ బి మచ్ బెటర్ ఇఫ్ ద కంటెంట్ డిస్క్రైబ్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మోర్ స్ట్రైట్ ఎలిమెంట్ ఇన్ సచ్ కేసెస్ కాంపిటీషన్ బికమ్స్ ఎనార్మస్. అలా ఎక్కువ పాయింట్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎనార్మస్ అంటే కాంపిటీషనల్ అంటే క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, బాగా కాంప్లెక్స్ అయిపోతుంది. అంతే కదా, ఇప్పుడు 2 పాయింట్స్ దగ్గర కనుక్కోవటం వేరు, 200 పాయింట్స్ దగ్గర కనుక్కోవటం వేరు. ఓకే, సో 2 పాయింట్స్ దగ్గర త్వరగా కాంపిటీషనల్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అయిపోతుంది, 200 పాయింట్స్ దగ్గర ఓకే ఇట్ బికమ్స్ మోర్ ఎనార్మస్, దట్ ఈస్ నథింగ్ బట్ మోర్ కాంప్లెక్స్. దీస్ డిఫికల్టీస్ ఆర్ ఓవర్కమ్ బై ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్. అందుకనే ఈ డిఫికల్టీస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్స్ అనేది మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్ కెన్ హ్యావ్ అ స్ట్రైట్ ఎడ్జెస్ ఆర్ కర్వ్డ్ బౌండరీస్. ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇట్ కెన్ హ్యావ్ స్ట్రైట్ ఎడ్జెస్ అండ్ కర్వ్డ్ బౌండరీస్, రెండిట్లో ఏదన్నా అది తీసుకుంటుంది. సో ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ టు బి కన్సిడర్డ్ స్ట్రైట్ యాజ్ వెల్ యాజ్ కర్వ్డ్. ఎందుకంటే ఒక కర్వ్డే తీసుకున్నాం అంటే స్ట్రైట్ దానికి మళ్ళీ వేరే దానికి వెళ్ళాలి. అందుకనే మనకి ఐసో పారామెట్రిక్ లో స్ట్రైట్ యాజ్ వెల్ యాజ్ కర్వ్డ్ కూడా కన్సిడర్ చేయవచ్చు. An isoparametric element is one whose order of shape function to define the displacement and the order of the shape function is to be defined geometrical coordinate are same. Okay. Em annadu, isoparametric element is one whose order of the shape function, order of the shape function to define the displacement and the order of the shape function to define it geometrical coordinates. Ante displacement function ni యాజ్ వెల్ యాజ్ జియోమెట్రికల్ కోఆర్డినేట్ చేసే ఒక ఆర్డర్ రెండు కూడా సేమే. అంటే యూ కెన్ సీ, యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ పేరెంట్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈస్ ద షేప్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద షేప్ అంటే ఈ పేరెంట్ ఎలిమెంట్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసరికి అంటే కోఆర్డినేట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు, లోకల్ కోఆర్డినేట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు యూ కెన్ సీ N1, N2, N3, N4 ఆర్ ద 4 నోడ్స్. ఓకే, let 1 2 2 3 3 4 and 4 1 are the 4 elements, let 0 0 is the parent element. Okay, then nen em chesanu next oka shape deformation jarigind anukundam. So appudu adu vache sariki x1 y1 x2 y2 x3 y3 and u is the ikkada 0 degree is u anedi dani kotta position. Okay, therefore u1 is equal to uv xy. అంటే యువ ఎక్స్వై దీస్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ జియోమెట్రికల్ కోఆర్డినేట్స్. డిస్ప్లేస్మెంట్ పరంగా ఇది ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి యు, ఇక్కడ నుంచి వి అవుతుంది. సిమిలర్లీ ఆరిజిన్ పరంగా ఎక్స్ కామా వై అవుతుంది. ది గెట్ మై పాయింట్? డిస్ప్లేస్మెంట్ పరంగా యువి అవుతుంది, కోఆర్డినేట్స్ పరంగా ఎక్స్ వై అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ డిఫైన్స్ ద లెంగ్త్, ఎక్స్ కామా వై అండి డిఫైన్స్ ద geometrical situation from the origin x comma y. It can be rendu okate term, okay, rendu okate term, kani displacement is somewhat differ and with the geometrical coordinates how it is differ anedi meeku ippudu cheptanu. Okay, u is nothing but n1 q1. okay, therefore n1 q1 plus n2 q2, so on. Therefore v1 is equal to n1 q1 q5 q6. అంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఈ కోఆర్డినేట్స్ అనేవి మారుతుందండి. నెంబర్స్ 1 2 3 4 అనేది ఫస్ట్ దాన్ని కన్సిడర్ చేస్తే, 5 6 7 8 సెకండ్ దాన్ని కన్సిడర్ చేద్దాం. సిమిలర్లీ n1 x1 x2 x3 ఫస్ట్ కండిషన్, y is equal to n1 y1 x2 y2, సిమిలర్ కండిషన్. In isoparametric concept, it is evaluated by taking the parent element in natural coordinate, the parent element in natural coordinate, and then transforming into element of arbitrary shape in Cartesian coordinate. So, దీన్ని ఏం చేస్తాను అంటే ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఇన్ ఐసోపారామెట్రిక్ కాన్సెప్ట్. ఓకే, ద నోడల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోమెట్రిక్ can be related to the shape function and obtained for the parent element. If the same shape function can be also be used to determine the displacement for the arbitrary element.
Such elements are called isoparametrical. Figure shown that a variation of geometric is linear as well as the variation of displacement within the element. Hence, the shape function can be used to define both and okay. ఇక్కడ ఏమన్నారంటే ఈ షేప్ ఫంక్షన్ మీరు కనుక చూస్తే ఇక్కడ ఇక్కడ ఏంటి మారింది అంటే ఇక్కడ ఇక్కడ మనకు మారింది ఏంటంటే ఈ ఫోర్ నోట్స్ అండి. ఓకే ఈ ఫోర్ నోట్స్ ఏమో నోట్స్ ఫర్ జియోమెట్రీ, ఇదేమో నోట్స్ ఫర్ డిస్ప్లేస్మెంట్. ఓకే ఎన్ బార్ అనేది షేప్ ఫర్ జియోమెట్రీకి అండ్ ఎన్ అనేది షేప్ ఫర్ డిస్ప్లేస్మెంట్. ఈ రెండు కూడా సేమే ఉన్నాయి, ఈ రెండు కూడా సేమే ఉన్నాయి. అంటే ఏమవుతుంది, షేప్ మారలా, జియోమెట్రిక్ డిస్ప్లేస్మెంట్ మార్, అంటే రెండు ఒకేలా. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జియోమెట్రికల్ ఫంక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. ఇక్కడ మీరు చూస్తే ద నోడ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోమెట్రిక్ కెన్ బి రిలేటెడ్ టు ద షేప్ ఫంక్షన్ అప్టైన్ బై పేరెంట్. ఇక్కడ ఇంతకుముందు పేరెంట్ 0 0 అనుకున్నాం కదా ఎలిమెంట్. ద సేమ్ షేప్ ఫంక్షన్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిటర్మైన్ ద డిస్ప్లేస్మెంట్. అదే షేప్ ఫంక్షన్ డిస్ప్లేస్మెంట్ కూడా డెరైవ్ చేయొచ్చు. ఎలాగా అంటే మీకు ఇందాక చెప్పాను, యువి ఎలాగైతే కన్సిడర్ చేసుకుంటున్నావో యూవి అనేది ఎలా కన్సిడర్ చేస్తాం, వర్టికల్ డైరెక్షన్ లో కన్సిడర్ చేస్తాం. మీకు అదే చెప్పింది ఆ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ కామా వై యూ కామా వి ఏంటిది, యూ కామా వి డిఫైన్స్ ద లెంత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ కామా వై డిఫైన్స్ ద కోఆర్డినేట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్, కోఆర్డినేట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఓకే ఇట్ ఆల్సో డిఫైన్స్, ఇట్ ఆల్సో బి కన్సిడర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద లెంత్ ఆఫ్ ద given coordinate with respect to the axis, okay, concerned respect to axis, okay. But in this scenario, in this in this sort of element, okay, in the sort of element, you can consider in these two geometrical as well as the displacement are obtained in the same manner. Ante the same shape function can be also be used to determine the displacement. Adhe shape function ni డిస్ప్లేస్మెంట్ ని డిఫైన్ చేయడానికి కూడా మనం వాడచ్చు. ఫర్ ద ఆర్బిటరీ ఎలిమెంట్ దెన్ సచ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఐసో పారామెట్రిక్ ఎలిమెంట్స్. అందుకే అట్లనే ఐసో పారామెట్రిక్, ఐసో పారామెట్రిక్ అంటే ఇట్ డజంట్ చేంజ్, ఐసో పారామెట్రిక్ పారామెట్రిక్ పారామీటర్స్ డజంట్ చేంజ్ విత్ ద రెస్పెక్ట్ టు ఇట్స్ షేప్ ఇన్ బౌండరీ కండిషన్. ఓకే ఇన్ సో దిస్ ఇస్ ద కండిషన్. So for isometrically n bar is can be taken as n that is nothing but shape function can be considered as n bar is equal to n that is nothing shape function for displacement. So this is the condition for isoparametric. Next subparametric. Okay, what is meant by subparametric? If the order of the shape function to be obtained in the displacement within the element is greater than the order of the shape function using the జియోమెట్రికల్ కండిషన్ విత్ ఇన్ దిస్, అంటే ఇంతకు ముందు ఏంటి ఎన్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎన్ అయితే ఐసో పారామెట్రిక్, ఇఫ్ ఎన్ బార్ ఇస్ గ్రేటర్ ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ అంటే షేప్ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ది షేప్ ఫంక్షన్ ఆఫ్ జియోమెట్రీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్ పారామెట్రిక్. ఇది ఐసో పారామెట్రిక్ ఈక్వల్ టు అంటే ఐసో పారామెట్రిక్, గ్రేటర్ దాన్ అయితే సబ్ పారామెట్రిక్. నెక్స్ట్ సూపర్ పారామెట్రిక్ అంటే షేప్ ఫంక్షన్ జియోమెట్రీ is greater than the shape function for displacement. And ikkada n is greater than n bar aithane sub parametric, n bar is greater than n aithane super parametric. That is the differential. Ante meer ikkada consider chesthe idi itla vastundandi super parametric. Ante ikkada deeniki deeniki oka difference endante meer ganaka gamaniste shape function ante n bar is greater than n. ఓకే ఎన్ బార్ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ ఇన్ సూపర్ పారామెట్రిక్. సూపర్ పారామెట్రిక్ అంటే సో ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ కండిషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ బార్ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్, హియర్ యూ కెన్ సీ ఎన్ ఇస్ గ్రేటర్ దాన్ ఎన్ బార్. అంటే ఇక్కడ దీనికన్నా ఈ షేప్ అంటే ఇక్కడ మీకు జియోమెట్రికల్గా అంతగా వేరియేషన్ తెలియట్లేదు దీంట్లో దీంట్లో, కానీ చాలా వేరియేషన్ ఉంది. ఎట్లా అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ నోడ్స్ ఏదైతే ఉన్నాయో షేప్ ఫంక్షన్కి జియోమెట్రిక్ ఫంక్షన్కి రెండు కూడా ఓవర్లాప్ అయినాయి, ఈ ట్రయాంగిల్ ఈ సర్కిల్. కానీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓవర్లాప్ అయిన నోడ్స్ అంటే నోడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎందులోకి వచ్చినాయి అండి, మిడ్ ఆఫ్ ద బీమ్లోకి వచ్చినాయి, మిడ్ ఆఫ్ ద లైన్లోకి వచ్చినాయి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఈ సార్ట్ ఆఫ్ ట్రిపీజియం అనుకోండి, పోనీ ప్యారలగ్రామ్ అనుకోండి, దీన్ని ప్యారలగ్రామ్ ఇది ఒక రాంబస్ అనుకుందాం.
సో రాంబస్ అండ్ ప్యారలగ్రామ్ నాట్ ఆర్ ఈక్వల్ రైట్ దే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఓకే దిస్ ప్యారలగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు అ రాంబస్ దిస్ ప్యారలగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు అ రాంబస్ విచ్ డిఫర్ దట్ ఈస్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ బార్ ఓకే సో ఇక్కడ మీరు ఫిగర్కి వచ్చేసరికి ఏమవుతుంది ఇది ఒరిజినల్ మామూలుగా మనకి ఇచ్చిన జియోమెట్రికల్ షేప్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడికి వచ్చేసరికి లెస్ దాన్ అనేసరికి ఏమవుతుంది లైన్స్ కర్వేచర్ కూడా మనకి కనెక్టివిటీ కూడా మారిపోతుంది అంటే ఏంటంటే దిస్ ఈజ్ సూపర్ పారామీటర్ సో ఐసో పారామీటర్కి సబ్ పారామీటర్కి సూపర్ పారామీటర్కి తేడా ఏంటి అంటే ఐసో పారామీటర్కి అంటే బోత్ జియోమెట్రికల్ అండ్ డిస్ప్లేస్మెంట్ షేప్ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బార్ అండ్ సూపర్ సబ్ పారామెట్రిక్ అంటే ఐసో పారామీటర్ షేప్ ఫంక్షన్ జియోమెట్రీ ఈజ్ లెస్ దెన్ ఆర్ షేప్ ఫంక్షన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ షేప్ ఫంక్షన్ ఫర్ జియోమెట్రీకి ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ బార్ సిమిలర్లీ సూపర్ పారామెట్రిక్ అంటే ఎన్ బార్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ మీన్స్ షేప్ ఫంక్షన్ ఫర్ జియోమెట్రీ ఈజ్ గ్రేటర్ దాన్ షేప్ ఫంక్షన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ సో దిస్ ఈస్ ద కండిషన్ డు గెట్ మై పాయింట్ సో దీస్ ఆర్ ద త్రీ మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐసో పారామెట్రిక్ సబ్ పారామెట్రిక్ అండ్ సూపర్ పారామెట్రిక్ ఓకే నెక్స్ట్ లెట్ అస్ సీ వాట్ ఈస్ ద టూ డైమెన్షనల్ ఎలిమెంట్ అండ్ అనాలిసిస్ ఓకే ఓకే టూ డైమెన్షనల్ ఎలిమెంటల్ అనాలిసిస్ మన ఎలా ఉంటుందో టూ డైమెన్షనల్ చూద్దాం అండి సో ఇది ఒక టూ డైమెన్షనల్ లెట్ అస్ కన్సిడర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ టూ డైమెన్షన్ విత్ యూ అండ్ వి ఆర్ ద రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై డిస్ప్లేస్మెంట్స్ అండ్ ఎక్స్ కామ వై ఈస్ ద జియోమెట్రికల్ సిట్యువేషన్ లెట్ అస్ కన్సిడర్ ఏ పాయింట్ పి లెట్ అస్ కన్సిడర్ ఏ పాయింట్ పి అండ్ పిఎక్స్ అండ్ పివై ఆర్ ద లెట్ బి లెట్ ఇట్ బి ద ఫోర్సెస్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ and it since it is fixed so it is u is zero and traction force on it is fixed okay so ide diagram manam first unit lo chusamandi displacement equation of displacement for final element analysis lo same figure manam chusamu akkada kuda manam body force traction force point lo consider chesamu so same thing akkada ikkadiki plane stress plane analysis same point and సో అందుకనే నేను మళ్ళీ దీన్ని ఇది చేయట్లేదు సో అందులో ఏం లేదండి టూ డైమెన్షనల్ బాడీ అండి ఇది ఒక టూ డైమెన్షనల్ బాడీ వన్ అండ్ ఈస్ ఫిక్స్డ్ సిన్స్ అందుకని యూ ఈజ్ ఈక్వల్ టు జీరో దీని మీద ఒక ట్రాక్షన్ ఫోర్స్ అంటే దీని మీద మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు దేర్ విల్ బి వన్ అండ్ ఫిక్స్డ్ కాబట్టి ఆల్ ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ ట్రాక్షన్ ఫోర్స్ ఐదర్ ఇన్ షియర్ ఆర్ ఇన్ ద ఎలాంగేషన్ ఓకే సో లెట్ ఇట్ బి ద యూ అండ్ వి అండ్ దిస్ ఇస్ ద initial condition after traction it will having some elongation or change in its shape that can results that is a new point I anukundam that is pa px py is the new forces that is created in x and y direction t is the traction force okay x and y direction okay let us consider a two dimensional having three forces that is a బాడీ ఫోర్స్ ఎఫ్ అంటామండి బాడీ ఫోర్స్ ఎఫ్ తర్వాత టీ అంటేనేమో ట్రాక్షన్ ఫోర్స్ పి అంటే పాయింట్ లోడ్ పిఐ అంటే పాయింట్ లోడ్ ఇది పాయింట్ లోడ్ అనుకుందాం ఓకే థిక్నెస్ అట్ ఎక్స్ కామ వై ఎఫ్ అండ్ ఎక్స్ వరద బాడీ ఫోర్సెస్ పారామీటర్ అట్ వాల్యూమ్ ఎక్స్ అండ్ వై ఓకే ఈచ్ త్రీ ఫోర్సెస్ విల్ హ్యావ్ టూ కాంపోనెంట్స్ దీనికి ఈ త్రీ ఫోర్సెస్కి టూ కాంపోనెంట్స్ ఉంటుంది ఫస్ట్ ఎఫ్ బాడీ ఫోర్స్ ఎఫ్కి ఏముంటుందండి ఎఫ్ ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ అంటే ఎక్స్ అండ్ వై డైరెక్షన్ ట్రాక్షన్ ఫోర్స్ దీనికి టూ ఉంటాయి టీఎక్స్ టీవై ఎక్స్ డైరెక్షన్ వై పాయింట్ లోడ్ దట్ ఈస్ నథింగ్ బట్ పిఐ దానికి ఎక్స్ వై ఉంటాయి ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ ఈజ్ యూ అండ్ వి ద డిస్ప్లేస్మెంట్ చెప్పే కదా యూ అండ్ వి ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ అండ్ డైరెక్షన్ దెన్ ద డిస్ప్లేస్మెంట్ యూ ఈస్ గివెన్ బై మ్యాట్రిక్స్ ఆఫ్ యూ యూ వి దట్ ఈస్ టూ బై వన్ or sorry 2 by u is equal to uv capital u is equal to that is u display defines the displacement function and it is given by uv in x and y direction next strain energy is equal to we are having sigma x sigma y
sorry, epsilon at epsilon x, epsilon y, sigma x y. So this is the strain function we are having. So that can be written as epsilon x is given by dou u by dou x, epsilon y is given by dou v by dou y, and sigma x y can be tau x y can be given as dou u by dou y plus dou v by dou x. This is the formula we are having. So that can dv can be given as t into da thickness, that is strain is equal to stress is equal to sigma x comma sigma x sigma y tau x y. Okay, sigma x sigma y tau x y ide alpha gamma x y ide ide tau y ide gamma and okay, therefore this can be written as for a plane elastic problem, plane stress and plane strain, the basic element used is you can see triangular and coordinate. For a plane elastic problem, plane stress and plane strain, with the basic element used is triangular coordinate. Okay, so this is the concept. Okay, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఫస్ట్ యూనిట్ లో చూసినాయండి, టూ డైమెన్షన్ కి. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లేన్ స్ట్రెస్ అండ్ ప్లేన్ స్ట్రెయిన్. ఓకే, సో ఈ ప్లేన్ స్ట్రెస్ ప్లేన్ స్ట్రెయిన్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. సో మన ఫోర్త్ యూనిట్ లో ఈ యూనిట్ కొంచెం చిన్నదే, కాకపోతే ప్రాబ్లమేటిక్ అప్లికేషన్ ఇవ్వండి, ఇందులో నుంచి ఎక్కువ ప్రాబ్లమేటిక్ వస్తుంది ఫోర్త్ యూనిట్ నుంచి. మనం ఏం చేద్దామంటే ఈ డెరివేషన్ పార్ట్ అంటే సిఎస్టీ అయిపోతే, మన సిఎస్టీ అయిపోతే తర్వాత మనం ప్రాబ్లమేటిక్ అప్లికేషన్ లోకి వెళ్ళచ్చు, యూ కెన్ ఈజీలీ. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూటీనే ఫిఫ్త్ యూనిట్ ఉంటుందండి, సేమ్ ఇట్లాగా. అంటే ఈ సిఎస్టీ కంటిన్యూషన్ తోనే టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్ వేరియేషన్ తో ఫిఫ్త్ యూనిట్ ఉంటుంది. ఓకే, సో ఫోర్త్ యూనిట్ ఎక్కువ వచ్చేసి ప్రాబ్లమేటిక్ ఉంటుందండి. సో ఈ ప్రాబ్లమేటిక్ ని మీరు సాల్వ్ చేయాలి. ఇప్పటివరకు మనం చేసింది అంటే థియరీ పార్ట్. హార్డ్లీ మీకు వస్తే ఒక ఏమైనా 5 మార్క్స్కో 4 మార్క్స్కో మన ఇంతకు ముందు చదివిన ఈ డిఫరెన్సియేషన్ ఇస్తాడు. ఐస పారామెట్రిక్ ఎలిమెంట్ అంటే ఏంటి, సబ్ పారామెట్రిక్, సూపర్ పారామెట్రిక్ ఎలిమెంట్ అంటే ఆ వేరియేషన్ ఏంటి అనేది ఒక డిఫరెన్సియేషన్ 5 to 7 మార్క్స్కి ఇవ్వచ్చు ఒకవేళ థియరీ పార్ట్ ఇవ్వాలనుకుంటే. కానీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సూపర్ పారామెట్రిక్ అంటే ఏంటి, సబ్ పారామెట్రిక్ అంటే ఏంటి, ఐసో పారామెట్రిక్ అంటే ఏంటి, ఈ 3 డయాగ్రామ్స్ వేసి దాని గురించి డెఫినేషన్ ఇస్తే చాలండి, ఇట్ విల్ ఈజీ. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో మనకు ఆల్రెడీ వన్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, థియరీ పార్ట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ యూనిట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ పింగ్ మీ ఇన్ ద వాట్సాప్ సో దాట్ యూ కెన్ రెక్టిఫై. Okay, thanks for listening to the class. Thank you.